వ్యాపారస్తులు మొక్కలు నర్సరీ వ్యాపార నిమిత్తం కడియపులంక నెహ్రూ విశాల సహకార పరపతి సంఘం నందు జాయింట్ లయబిలిటీ గ్రూపులకు జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ అనంత ఉదయ్ భాస్కర్ 54 లక్షల రూపాయల చెక్కులు గ్రూప్ సభ్యులకు అందజేశారు. ప్రతి ఒక్కరి సంక్షేమమే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాన లక్ష్యమని అనంత బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజనగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా, రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళ అధిక వడ్డీలు తెచ్చి వాళ్ళ కష్టపడ్డ కష్టమంతా వడ్డీల రూపంలో పోతుంది. ఆ రకంగా పోకుండా ఈ చిరు వ్యాపారం కూడా జాయింట్ లేబుల్ గ్రూప్ ఏర్పాటు చేసి వాళ్ళకి తక్కువ వడ్డీలకే మన రుణాలు ఇచ్చి వాళ్ళు చిరు వ్యాపారాలు చేసుకునేట్టు సహాయ సహకారాలు అందియాలని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఈ కోఆపరేటివ్ వ్యవస్థ ద్వారా ఎన్ఎల్కి జాయింట్ లేబుల్ గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళు లోన్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఇంచుమించుగా ఈ బ్రాంచ్ పరిధిలో జిల్లాలో అత్యధికంగా ఇచ్చాం. ఇక్కడ ఒకటి తొర్రెడ్డి ఒకటి సుమారు ఈ రెండు బ్రాంచ్ల్లోనే సుమారు 1 కోటి రూపాయలు పైబడి లోన్లు ఇస్తా ఉన్నాం. సుమారుగా 100 గ్రూపులు పైబడి ఒక్కో గ్రూప్కి 1 లక్ష రూపాయల చొప్పున లోన్ ఇస్తా ఉన్నాం. ఈ బ్రాంచ్ పరిధిలో 54 గ్రూపులు గాను 54 లక్షల రూపాయలు సుమారుగా ఒక్కొక్క గ్రూపులో 4 నుంచి 5 మంది సభ్యులు ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా ఈ లోన్లు అన్ని ఇవాళ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్కి ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నేను కానీ మా ఇన్ఛార్జ్ గారు ఆదులేరాజు గారు కానీ అలాగే మా రాజనగరం శాసనసభ్యులు కాపు కాపు చైర్మన్ గారు రాజయ్య గారు కూడా అలాగే గత ప్రభుత్వం పాలకులు ఈ సొసైటీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి కోట్లాది రూపాయలు రకరకాల దొంగ పాసుపుస్తకాలతో రుణాలు పొందిన సందర్భాలు ఇప్పుడు ఒకటొకటి వెలుగు చూస్తూ ఉన్నాం. ఏ బ్రాంచ్లో చూసినా ఏ సొసైటీలో చూసినా ఎక్కడ కూడా ఎక్కడ చూసినా అవినీతి గత సొసైటీ ప్రెసిడెంట్ దాని నుంచి ఆ బ్రాంచ్ హెడ్ ఆఫీస్లో దాకా అందరూ కూడా అవినీతి చేసిన సందర్భం గత ప్రభుత్వ విధానంలో చూసాం. కేవలం ఉంటే చెప్పగలుగుతున్నా గత తెలుగుదేశం పార్టీ పాలకుల నిర్వాహం వల్లే ఈవేళ సొసైటీలు కానీ ఈ సొసైటీ డిసిపీ బ్రాంచ్లు కానీ పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఈవేళ దాపరిచింది. దాని నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత అతిలో ఒకటే ఒక విషయం చెప్పారు, రైతులు ఎక్కడ అన్యాయం చేయకుండా చూడాలి, రైతులకు అన్యాయం చేసిన వాళ్ళని ఎక్కడ వదిలిపెట్టకుండా చర్యలు చేపట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్దేశించారో ఏదైతే మాకు సూచించారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే దిశగా ఖచ్చితంగా అడుగులు వేస్తాను. ఎక్కడ రైతుల డబ్బు ఎక్కడ ఎక్కడ అవినీతి జరిగినా అవన్నీ దాని బాధ్యతలపై చర్యలు తీసుకుంటాం, రికవరీ చేస్తాం. రికవరీ కాకపోతే కోఆపరేటివ్ చట్టాన్ని ప్రయోగించి వాళ్ళకి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడానికి ఎక్కడ వెనుకాడేది లేదు. ఎందుకంటే రైతులకి రైతులు సహాయం చేయడం కొరకే ఏర్పాటు చేసిన సహకార సంఘం ఇది, రైతులకి చేయూతనిచ్చే సంఘం ఇది. అటువంటి సంఘంలో రైతులతో పోయి కాజేసే పాలకులను గతంలో చూసాం. అటువంటి పాలకుల మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మోపి ఖచ్చితంగా రైతులకు ఏదైతే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనకు అనుగుణంగా ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ డిసిపి నడుపుతామని ఆ దిశగా ప్రక్షాళన చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఇంకా చాలా మంది రైతులు నరసనల మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పటికే రైతులందరికీ కూడా జరుగుతున్న కాలానికి అనుగుణంగా పెట్టుబడులు ఎక్కువతో ఉన్నాయి. పెట్టుబడులకు అనుగుణంగా వాళ్ళకి అధిక మొత్తంలో లోన్లు అవసరం ఉంది. గతంలో అయితే ఎకరాకు 3 లక్షలు 4 లక్షలు ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇలా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా సుమారుగా 20 లక్షల దాకా ఇచ్చే విసులుబాటు ఉంది. స్కేల్ ఫైనాన్స్ కూడా 20 లక్షల దాకా మేము ఎంపికలు చేశాం, దాన్ని 20 లక్షల దాకా ఇచ్చే వెసులుబాటు ఉంది. ఇంకా ఇక్కడ రైతులు కోరుతా ఉన్నారు. ఇక్కడ రాజా గారు కానీ ఇక్కడ సుధీర్ గారు అధ్యక్షులు కానీ మన ఏరాజు గారు చెప్తా ఉన్నారు దాన్ని సుమారుగా 30 లక్షల దాకా పెంచాలని. దాన్ని సుమారుగా మేము పరిశీలన చేసి ఇంకా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ 26 లక్షల నుంచి 28 లక్షల దాకా పెంచేటట్టు చర్యలు చేపట్టి ఈ రైతులందరికీ కూడా వడ్డీలు లేక తక్కువ వడ్డీలకే రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా చేసి ఖచ్చితంగా ప్రతి నర్సరీ రైతుని కూడా ఖచ్చితంగా ఆదుకుంటుంది. అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి క్షణం నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఏ రకంగా మేలు చేయాలనేటువంటి దాని మీద ప్రీతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్రాంతంగా గడిచినటువంటి సంవత్సరాల కాలం పనిచేస్తా ఉన్నారు.
మరి ఒక పక్కన రైతు భరోసా పేరిట రైతులకు పెట్టుబడి సాయం అందించేటటువంటి కార్యక్రమం లేక అనేక సంస్కరణలు తీసుకొస్తూ రైతులు ఏ స్థాయిలోనే కూడా తన పంట పండించేటప్పుడు మరి వారికి నష్టం కలిగేటటువంటి పరిస్థితి ఉండకూడదు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు కలలు కన్నట్టుగా వ్యాపారం అనేటువంటిది దండగ కాదు పండగ అనేటువంటి నినాదంతో ఇవాల జగన్మోహన్ రెడ్డి గారు పని చేస్తా ఉన్నారు అందులో భాగంగానే కోఆపరేటివ్ సెక్టార్ ని కూడా పూర్తిగా అభివృద్ధి చేసేటటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు పని చేస్తూ మరి ఈ జిల్లాలో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి డిసిసిపి బ్యాంకుల్లో కానీ లేక సొసైటీల్లో కానీ జరిగినటువంటి అక్రమాలు అవినీతి బయటకు తీసి రైతులకు మేలు చేకూరేటట్టుగా ఈ సహకార సంఘాన్ని మళ్లీ నిలబెట్టగలిగేటటువంటి లాభసాటిగా నిలబెట్టగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు ఎవరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి అనంత ఉదయ్ భాస్కర్ గారిని డిసిసిపి చైర్మన్ గా ఆ సీట్లో ఆయన కూర్చోబెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచనలకు అనుగుణంగా ఈ జిల్లాలో గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నింటినీ కూడా పూకట వేలతో ప్రకటిస్తూ మరి ఒక సంస్కరణను తీసుకొస్తూ ఎక్కడ ఏ బ్యాంకులో కానీ ఏ సొసైటీలో కానీ చిన్న అవినీతి కూడా జరగడానికి వీల్లేదు ఈ సహకార సంఘం అనేటువంటిది రైతులకు మంచి చేయడం కోసం వారికి సహకారంగా ప్రభుత్వం తరఫున ఉండడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థని మరి కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసం గతంలో మరి వ్యవస్థను భ్రష్టు పెట్టించేటటువంటి కార్యక్రమం ఆ రోజు చేశారు వాటిని పూర్తిగా ప్రక్షాళన చేస్తానని చెప్పి మరి 24 గంటలు ఈ బ్యాంకులు కానీ సొసైటీలు కానీ అభివృద్ధి చేసేదానికోసం పనిచేస్తున్నటువంటి అనంత ఉదయ్ భాస్కర్ గారు ఈవేళ జిల్లా మొత్తం మీద ఏదైతే జాయింట్ లైబుల్ గ్రూప్స్ జేఎల్జీ గ్రూప్స్ తరఫున మహిళలకు కానీ లేక యువకులకు కానీ రైతులకు కానీ మేలు చేకూరేటట్టుగా వారికి మరి సబ్సిడీ ఇంట్రెస్ట్ ఉండేటటువంటి లోన్స్ ని ఇస్తా ఉన్నారు మరి జిల్లాలోనే అత్యధికంగా లోన్స్ ఇచ్చినటువంటి బ్యాంకులుగా కడియం బ్యాంక్ సొసైటీ కానీ తొర్రేడు సొసైటీ కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి సొసైటీలో పనిచేసేటటువంటి సిబ్బందిని కానీ వారి తాలూకా చైర్మన్ గారిని వారితో పాటు చైర్మన్ గారితో పాటు వారు ఉన్నటువంటి టీంలో ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ప్రోత్సహించి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మరింత మేలు చేకూరేటట్టుగా మీరు పనిచేయాలి అని చెప్పి వారిని ప్రోత్సహించడం కోసం ఇక్కడికి వచ్చి మరి చెక్స్ ని కూడా అన్ని ఈ జేఎల్జీ గ్రూప్స్ ఏదైతే లోన్స్ పెట్టుకున్నారో శాంక్షన్ అయినటువంటి లోన్స్ అన్నింటినీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసేటటువంటి కార్యక్రమానికి ఇక్కడ ఆయన రావడం జరిగింది. మరి రావడమే కాకుండా రైతాంగానికి ఒక మంచి శుభవార్తను కూడా ఆయన ఇక్కడ ప్రకటించడం జరిగింది ఇదే వేదిక మీద నుంచి. ఏదైతే కేవలం నర్సరీ రైతులకి ఒక ఎకరానికి 3 లక్షలు మాత్రమే లోన్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉందో గతంలో వాటిని మారుస్తూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా పెంచుతూ రాబోయేటటువంటి రోజుల్లో ప్రతి ఎకరానికి కనీసం అంటే 20 లక్షల రూపాయలు మరి కోఆపరేటివ్ సొసైటీల తరఫున కూడా లోన్లు అందించి రైతులకు ఎక్కడా కూడా బయట అప్పులు తెచ్చుకునే వారు దాదాపుగా 20 లక్షల రూపాయల పైనుంచి 25 లక్షల రూపాయలు వరకు లోన్ ఇచ్చేటట్టుగా మార్పులు కూడా తీసుకొస్తా ఉన్నారు. రైతులు ఎక్కడో ఒకటి బయట నుంచి అప్పులు తెచ్చుకుని వడ్డీలు పాలయ్యి వాళ్ళు బయట వారి తాలూకు ఆస్తులు కానీ లేకపోతే బంగారాలను కానీ తాకట్టు పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి ఈవేళ అనంతోదయ భాస్కర్ గారు కూడా ఇక్కడే ఇదే వేదిక మీద నుంచి ప్రకటించడం కూడా చాలా సంతోషం. నర్సరీ రైతులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి వారికి ఈ ప్రాంత రైతాంగం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నర్సరీ రైతుల గురించి ప్రత్యేకంగా వారికి